భారత సంస్కృత పరిషత్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా గీతా పోటీలు ప్రాంతం అంతా కూడా నిర్వహిస్తున్నాము. అంటే మా ప్రాంతం అంటే చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ పోటీలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము. ఈ పోటీలు వివిధ స్థాయిల్లో ఉంటాయి. అంటే ఎల్కేజీ లగాయితు పెద్దల వరకు స్త్రీలకి పురుషులకి బాలురికి బాలికలకి అందరికీ కూడా ఉంటాయన్నమాట. గత 18 సంవత్సరాల నుంచి నిర్వహించాం. 18 అధ్యాయాలు పూర్తయిపోయాయి. మళ్ళీ 1వ అధ్యాయం నుంచి ప్రారంభించాము. మళ్ళీ ఈ రోజున ఈ సంవత్సరం 8వ అధ్యాయం జరుగుతోంది అన్నమాట. అంటే 26 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది ఇంకా కొనసాగుతుంది. అంటే హిందూ సమాజంలో భగవద్గీత పట్ల ఒక అవగాహన తీసుకురావడానికి, హిందూ సమాజంలో భగవద్గీత వాళ్ళ నిత్య జీవితంలో దానిని అలవాటు చేసుకోవడానికి, హిందూ సమాజం హిందువులుగా జీవించడానికి ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడో, ఇది ఉపనిషత్ సారము వేద సారమైనటువంటి భగవద్గీత అనమాట. 700 శ్లోకాలు 700 మంత్రాలతో సమానమయ్యి అంత అద్భుతమైనటువంటి ఈ భగవద్గీతని పిల్లలకి చిన్నతనం నుంచి కూడా నేర్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ పోటీలు పెట్టడం జరిగింది. మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ అంటే మనకు అసలు ఎవరికి ఏమీ అర్థం అవ్వదు. ఆ భగవద్గీత అంతా చదివితే అందులో ఉన్నటువంటి ఆ శ్లోకాల సారాంశం చూసినట్టే, అదొక రసాయనం అన్నమాట. అంటే రోగంగా ఉన్నవాడికి చదువుకుంటే హాయిగా ఉంటుంది, అనేక రకాల సమస్యల్లో ఉన్నవాడికి చదువుకుంటే సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, కోపం ఆవేశం దుఃఖం ఈ మదమాత్సర్యాలు ఏవైతే అరిషడ్ వర్గం ఉందో వాటితో మునిగిపోయి నానా రకాల బాధలు పడేటువంటి సంసారంలో ఉన్న వాళ్ళందరికీ ఒక దివ్య రసాయనం అది. అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు తెలుసున్నటువంటిదే, అనేకమైనటువంటి బాధల్లో మునిగి తేలుతుంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మనశ్శాంతి కావాలన్నా ఈ రుగ్మతలన్నీ పోవాలన్నా మనకి ఏమిటి అంటే భాగవతం అనేటటువంటి రసాయనాన్ని పిబా అని చెప్తారు. తాగుము అంటే భాగవతం అనేటటువంటిది, ఈ భగవద్గీత అనేటటువంటిది చూసారా, ఇది భగవంతుడి నోటి నుంచి వచ్చినటువంటిది. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ మనందరి కోసం చెప్పాడు. అంటే ఎవరో హిందువుల కోసం ఇది సంకుచితమైనటువంటిది కాదు, హిందువుల కోసం మరొకళ్ళ కోసం మరొకళ్ళ కోసం చెప్పలేదు పరమాత్మ. అది సమస్త మానవాళికి ఒక సందేశం. అందుకనే భగవద్గీత తర్జుమా చేయనటువంటి గ్రంథ భాషలు లేవు, దేశాలు లేవు. అన్ని చోట్ల శ్రీకృష్ణ పరమాత్మని భగవద్గీతని నెత్తి మీద పెట్టుకుని ఆరాధిస్తోంది వాళ్ళు. మొత్తం జాతి సమస్తం, మానవ జాతి సమస్తం కూడా అన్యదా శరణం నాస్తి భగవద్గీత ఏవో శరణం మమా